ఉందా సార్? ఇక్కడ లేదు లేదు, తిరుపతిలో ఉంది, హైదరాబాద్ లో ఉన్నాను నేను, చెప్పు. అవునా సార్? ఒకసారి చూస్తే రోమపత్రిక 9:30 వచ్చిన ఒక మాట ఉంటుంది సార్, నేను నీవు అడిగిన ప్రశ్న, స్వతంత్ర సమర యోధుల గురించి అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్తామని అనుకున్నాను. చెప్పు ఇప్పుడు, చెప్పు ఇప్పుడు, చెప్పి అంటున్నారు జనం. చెప్పున్నాను ఏంటంటే సార్, రోమపత్రిక 9:30 ఏముంటుందంటే సార్, నీతిని వెంటాడని అన్న జనులు. అసలు టాపిక్ లైన్లో ఉండు, లైన్లో ఉండు. అసలు మాస్టర్ని అడిగింది, నువ్వు దగ్గరికి వచ్చావు. అన్యజనులు అంటే ఎవరు? అన్యజనులు అంటే ఒక మాటలు చెప్పలేను సార్, క్రీస్తుని అంగీకరించిన ప్రతి వాడు అన్యజనుడే. ఒకప్పుడు నేను అన్యజనుడే, నేను క్రైస్తవ కుటుంబాలు పుట్టినా కూడా అన్యజనులే. ఎప్పుడైతే క్రీస్తున్న రక్షకుడికి అంగీకరిస్తున్న మాత్రం ఆయన క్రైస్తవుడు. అన్యజనుడు అంటే యేసుని నమ్మనోడు బైబిల్ ప్రకారంగా. మా మాస్టర్ కళ్ళు తెరిపించడానికి అడిగాను, కళ్ళు తెరుచుకున్నా కదా సార్. ఓకే, పాయింట్ వన్. ఖురాన్ ప్రకారం ముస్లింలు కాని వాళ్ళని ఏమని పిలుస్తారు నీకు తెలియదేమో కదా? తెలియదు సార్, తెచ్చుకున్నా సార్ ఈ మధ్యలో భగవద్గీత తీసుకున్న బెంగళూరుకి వెళ్ళి తీసుకుంటే మళ్ళీ ఇక్కడ ఖురాన్ కూడా హైదరాబాద్ నుంచి తెప్పించుకున్నాను. వెరీ గుడ్, చదువుకున్నాను చదువున్నానా. ఖురాన్ ప్రకారంగా వాళ్ళ దేవుని నమ్మకపోతే వాడు కాఫిర్, బైబిల్ ప్రకారంగా వాళ్ళ దేవుని నమ్మకపోతే వాడు అన్యుడు, నమ్మితే ధన్యుడు. ఇది అంటే మీ మా పార్టీలో జాయిన్ అయితే మంచి వాళ్ళు, అయితే చెడ్డోళ్ళు. ఇప్పుడు ప్రపంచంలో 700 కోట్ల మందిలో 300 కోట్ల మంది పైన ముస్లింలు ఉన్నారు, 100 కోట్ల మంది పైన హిందువులు ఉన్నారు, ఇంకా పార్సీలు, బౌద్ధులు, ఇంకా రక జైనులు ఎవరో ఉన్నారు. అంటే అదో 400 కోట్ల మంది పైన నాన్ క్రిస్టియన్స్, 300 కోట్ల మంది క్రిస్టియన్స్. అంటే ప్రపంచంలో క్రీస్తుని అంగీకరించిన వాళ్ళకంటే అంగీకరించిన వాళ్ళే ఎక్కువ. ఈ 400 కోట్ల మంది యేసుని నమ్మలేదు, వీళ్ళంతా చచ్చిపోతే ఎక్కడికి వెళ్తారు ముస్లింలు క్రైస్తవులు? థాంక్యూ సార్, ఆ ప్రశ్న వేసిన థాంక్యూ, మంచిది. ఇదే ప్రశ్న చాలా మందికి వచ్చిండు సార్, మీరు లేవనెత్తినందుకు మీకు ప్రత్యేకమైన వందనాలు సార్. అయితే యేసు ప్రభు అంగీకరించిన జనాలు చాలా మంది ఉన్నారు కదా లోకంలో, ప్రజలు, లోకమంతా ప్రజలు. ఇప్పుడు ఇప్పుడు ప్రెసెంట్ లైవ్ లో, గతంలో కాదు, ఇప్పుడు లైవ్ లో ఉన్నోళ్ళే. ప్రెసెంట్ లైవ్ లో చాలా మంది ఉన్నారు యేసుక్రీస్తు ఇంకా అంగీకరించకుండా, ఇంకా చాలా మంది ఉన్నారు. నాలాంటి దుర్మార్గుడు అయితే అసలు ఇంకా భయంకరంగా మాట్లాడతాడు ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళందరూ ఇప్పుడు ఈ రోజు ప్రస్తుతం చనిపోతే ఎక్కడ పోతారు అన్నది దైవ దినం, స్వర్గ నరకం దైవ దినం. కానీ ఒక క్లూ ఏంటంటే సార్, రోమపత్రిక 9:30 ఏముంటుందంటే నీతిని నీతిని వెంటాడే అన్ని జనులు ఒకవేళ నీతి మూలంగా విశ్వాసం పొందారని ఆల్రెడీ పొంది ఉన్నారని రోమపత్రిక ఉంది సార్. ఒకవేళ నేను యేసుప్రభు అంగీకరించుకోకుండా అలాగే ఉండి అన్ని ఎదుటి మనిషికి ఇబ్బంది కలిగించకుండా, ఎదుటి మనిషికి అన్యాయం చేయకుండా, నీతిగా యథార్థంగా బ్రతికి తన పని ఏమో, తన మాట ఏమో, తన జీవితం ఏమో అంతే చేసి బ్రతికితే దేవుడు తక్కువ ప్రతిఫలం ఇచ్చేస్తాడు. మరి ఎప్పుడు మా కాదు, బాగుంది నువ్వు చెప్పింది బాగుంది. మార్కు 16:16 ఏంటి? రోమపత్రిక 2:18 ఏముంటుంది సార్, ధర్మశాస్త్రం ఉన్న వాడికి ధర్మశాస్త్ర సంబంధమైన న్యాయం తీర్చబడుతుంది, ధర్మశాస్త్రం లేని వానికి వాని మనసాక్షి ధర్మశాస్త్రం. కాదు నాన్న, ఇప్పుడు రోడ్డు మీద రెడ్ లైట్ వేసారు, బండి ఆపాలా వద్దా? ఆపాలి. ఆపకపోతే ఏమవుద్ది? చట్టరీతి వ్యతిరేకం. అవునా? అవును. మనస్సాక్షి బట్టి తీర్పా లేకపోతే బైబిల్ బట్టి తీర్పా? ఆజ్ఞ ఉన్నవాడికి ఆజ్ఞ సంబంధమైన తీర్పు ఉంటుంది సార్. కాదు నాయన, ఇప్పుడు మీ నాన్నగారు ఉన్నారు, బాప్టిజం తీసుకున్నారా? తీసుకున్నారు సార్. మీ తాతగారు తీసుకున్నారా? తీసుకున్నారు సార్. మీ ముత్తాత తీసుకున్నారా? తీసుకున్నారు సార్. నువ్వు తీసుకున్నావా? తీసుకున్నాను సార్. మీ ఫ్రెండ్స్ లో అందరూ క్రైస్తవులా? చాలా మంది లేరు సార్, చాలా మంది అన్యులు ఉన్నారు. అన్యులు ఇంగ్లీష్లో ఏమన్నారు? అన్యులు అంటే అదర్స్ అనే. అదర్స్ మన వాడు కానివాడు అన్యుడు. అవును సార్. అన్య దైవము కొలువ నిదు పాదము విడువ, అన్య అంటే ఇతరమైన అని అర్థం, మనది కాని వాళ్ళు అని అదైందా? సో అంటే బైబిల్ ప్రకారంగా ఎవడైనా క్రైస్తవుడైతేనే వాడు పరలోకానికి చేరతాడు. ఓకే.
ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు తెలుసుగా, కన్నడ కస్తూరి రాజ్కుమార్ గారు తెలుసుగా, మన చనిపోయాడే పునీత్ రాజ్కుమార్ తెలుసుగా, వీరెవరు క్రీస్తుని అంగీకరించలేదుగా. వీళ్ళు ఎక్కడికి వెళ్తారు ఇప్పుడు చూడా, మా ప్రకటన 22-13 ఏముంటుంది సార్ అంటే, ప్రతి మనిషి ప్రతి మనిషికి వాని వాని క్రియలు తప్ప ప్రతిఫలం ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని దేవుడు అంటే. అంటే మార్క్ 16:16 కాదు, చెప్తాను సార్, ప్రకటన గ్రంథము 22:13 ప్రకారం ప్రతి మనిషికి వాని వాని క్రియలు చెప్పిన ప్రతిఫలం ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు. మార్క్ సువార్త 16:16 ఉన్న వానికి ఆజ్ఞగా తీసుకున్న వానికి ప్రతి క్రైస్తవానికి అప్లై అవుతుంది. రెండవదిగా కాదయ్యా, చాలు చెప్తాను సార్ కొంచెం. మార్క్ 16:16 ఏముందో చదువు, నేను చెప్పనా? అవును సార్ తెలుసు. నమ్మి బాప్తిజం పొందిన వాడు రక్షించబడును లేదా శిక్షించబడును, ఇదేగా సార్ చెప్తాను, వినండి సార్. అన్య జనుల్లో అపోస్తల కార్యం 10వ అధ్యాయం ఒకటి ఉంటుంది సార్, అన్య జనుడు ఆయన ఒక ఆయన శతాధిపతిగా ఉంటాడు, ఆయన పేరు కొర్నేలి. ఆయన తార ధర్మాలు దేవుడికి ఇష్టంగా ఉన్నాడంట. అప్పుడు దేవుడు నమ్ముకోలేదు, ఆయన ఈదుడు కాదు, ఈదుడు కాదు, క్రైస్తవుడు కాదు, మరి ఇస్రాయేలుడు కాదు. అయినా ఆయన ఆయన ధర్మాలు దేవుడికి ఇష్టంగా అయిపోయింది కదా సార్. అంటే దేవుడికి మతంతో బాప్తిజంతో సంబంధం లేదు, వాడు మంచోడు అయింటే చాలు. దేవుడు మనిషిని బట్టి చూశాడు సార్, వాని క్రియలు బాగున్నాయా, వాటి నడవడికి బాగుందా, ఎదుటి మనిషికి అన్యాయం చేసే స్వభావం ఉందా, ఎదుటి పాపం చేసే స్వభావం ఉందా, ఇదొక ఎదుటి మనిషిని ఏమైనా ఇబ్బందులు పెట్టే స్వభావం ఉందా, ఆ మనసు ప్రతి ఒక్క మనిషి సాక్షిని బట్టి దేవుడు బలి చూశారు. కానీ బైబిల్ని అనుసరించి బ్రతుకుతున్నాడు. మేము క్రైస్తవులను మేము చెప్పుకుంటున్నాం కదా సార్, మేము క్రైస్తవులము, మా తాత క్రైస్తవులు, ఇప్పుడు మాకు బైబిల్ ప్రకారంగా మాకు తీరు తీరుతుంది, మీకు తీరు సార్. కాదని ఇప్పుడు దేవుడు అనేవాడు క్రైస్తవులకు దేవుడా, ప్రపంచంలో అందరికీ దేవుడా? ప్రపంచానికి దేవుడు. మరి దేవుడు అనేవాడు అందరినీ పుట్టించాడు కదా. అవును సార్. మరి వాడే వీళ్ళ జనాల్ని అన్యులు అని పదం వాడచ్చావాడు. నువ్వు భౌతిక చదవలేదు, నువ్వేమో ఇప్పుడు పాపం బైక్ మీద ఉన్నావు, ఇంటికి వెళ్ళాక చదువు. అందులో ఏం కాదు, విను విను, అందులో ఏం చెప్పారు, సర్వయోనిషు కౌంతేయ మొత్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ మహద్యోని అహం బీజ ప్రదప్పితః, అన్ని జీవులకి నే తండ్రిని అని చెప్పాడు. నువ్వు మనుషులు ఒక్కడిగా అంటున్నావు, దేవుడు తండ్రి కదా, ఎవరికి తండ్రి, మనుషులకేనా తండ్రి, అన్ని జీవులకా? ప్రతిదానికి సార్, భూమి సృష్టి ప్రతి దానికి దేవుడే తన తండ్రి ప్రతి కదా. కర్త. మరి నువ్వు నిర్గమకాండం చదివావా? చదివాను సార్. ద్వితీయోపదేశ కాండం చదివావా? చదివాను సార్. ఇప్పుడు యెహోవా నమ్మితే పర్లేదా, నమ్మపోయినా పర్లేదా, మీకేమనిపిస్తుంది సార్? యెహోవా అంటే సైకో అని ఫీల్ అవుతాను నేను. సరే మీ అభిప్రాయం. కాదు కాదు, ఎందుకని అడగాలి, వై మీరు ఎందుకు సైకో అనుకుంటున్నారు అడుగు. కాదు కాదు, వాడిని సైకో అని నేను ఎందుకు అంటున్నాను అడుగు, నా అభిప్రాయం తప్పని నిరూపించు. చెప్పండి. మీ పిల్లల మాంసం మీతో తినిపించదను, మీకు తెగుళ్ళు తెప్పించదను, మీ మీ పీనుగల విగ్రహాలపై మీ శవాలు వేసేదను, మీ పంటలు పాడు చేసేదను, ఎవరిని బెదిరించాడు, తనని నమ్మని వారిని. చెప్పే వింటున్నాగా. ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే సార్, ఇప్పుడు ఇజ్రాయెల్ జనాంగం ఉంది కదా సార్, యాకోబు సంతానం అయితే ఇజ్రాయెల్ దేశంలో తలదాచుకుంటే వాళ్ళు కొన్ని సంవత్సరాల తర్వాత, సంవత్సరం 4-5 సంవత్సరాల తర్వాత చాలా జనసంఖ్య అయితే వాళ్ళు ఐగుప్తీయులు వీళ్ళ మీద పగ పెడతారు, వీళ్ళు బాలేసులుగా చేసుకుంటారు, వీళ్ళు వాళ్ళకు వడ్డీ శాఖ చేసేవారు. అయితే దేవుడు ఒక నాయకుని ఎన్నుకుంటాడు, మోసే గారు, నీకు తెలుసు, మోసే గారు ఎన్నుకుని మోసే గారు వారందరినీ నిర్గమం చేయాలని లేదా విడిపించాలని ప్రయత్నిస్తాడు, చేస్తాడు. ఆ ఫరో ఒక కఠినం బట్టి ఐగుప్తులు ఏదేం చేశాడు అద్భుత కార్యాలు మీకు అన్ని తెలుసు. అయితే అవన్నీ అద్భుతాలు అన్ని చూసిన ఈ ప్రజలు ఏం చేశారంటే దేవుని అనుమానించడానికి ప్రయత్నం చేశారు, దేవుడు విధేయత చూపించడానికి ప్రయత్నం చేశారు.
ఆ ఎర్ర సముద్రము అడ్డు వస్తే కూడా ఎర్ర సముద్రాన్ని పాయనగా చేసి ఆ ఎర్ర సముద్రం నడిపిస్తే కూడా ఆయన చేసిన అద్భుతకాలి గుర్తురాలే. మళ్ళీ వాళ్ళకి ఆకలి అయితే అంటే పరలోకం నుంచి ఆకాశం నుంచి మన్నా కురిపించి తిని కడపడి తిని తృప్తి పడి పెట్టినా కూడా వాళ్ళు దేవునికి విధేయత చూపించలే. నేను ఇంత చేసినా కూడా మీకు విధేయత చూపించలేదు ఎంత చెప్పాలి మీకు అన్నట్టు కోపం మీద అన్నట్టు అది లిటరల్ గా తీసుకోకూడదు సార్. అది లిటరల్ గా అక్షరం ఎట్టుంది అట్టే తీసుకోకూడదు. ఇప్పుడు పిల్లలు తప్పు చేసే అనుకోండి, పిల్లలు తప్పు చేస్తే నా మాట వినకపోతే తోలు ఒలిస్తే గిడు బిడ్డ అంటాం, ఒలిస్తాను పిల్లల్ని అంటే మామూలు మామూలు తండ్రి కాదు దేవుడు ప్రేమ స్వరూపు కదా. ఎప్పుడు సార్? అవును ఎప్పుడు? ఇప్పుడు మాకు పాస్టర్ ఉన్నాడు తిరుపతిలో, కళ్ళజోడు పెట్టుకుని ఏదో పేరు తెలీదు, మా సీఎం గారు కొండ మీదకి వెళ్తుంటారు కదా వదిన లేకుండా, ఆయన కామెంట్ చేశాడు ఈ సీఎం క్రిస్టియన్ అయ్యుండి కొండ మీదకి వెళ్ళి ఆ విగ్రహాన్ని దండం పెడుతున్నాడు, నీ దేవుడైన యెహోవా విగ్రహారాధన వ్యతిరేకించుచున్నాడు అసహ్యించుకుంటున్నాడు అని అసహ్యంగా చెప్పాడు. కాదు నేను అసలు అసహ్యం అనే క్వాలిటీ ఉండొచ్చా గాడ్కి? ఫస్ట్ మాట చెప్పిన వ్యక్తిని అసహించుకోవాలి. ఎందుకు నీకు ఎదుటి దేవతల గురించి అవసరం? నీ నీకు చేతలు అయితే నీ దేవుని గురించి చెప్పుకో, నీ చేతలు అయితే నీ దేవుని గురించి ఆరాధించుకో, నీ చేతలు అయితే నీ నీ గదుల గురించి ఆరాధించుకో, నీ చేతలు అయితే నీ మదర్ గురించి ఆరాధించుకో. ఇతర దేవతలు వెళ్ళి వాళ్ళకి ఇచ్చిపరచడం ఎందుకు? నీ తల్లి గొప్ప, నీ ఎదుటివని తల్లిని ఎందుకు నువ్వు అవమానపరచడు? మీరు ఇది ఒక ఉదాహరణ కదా, మొండితో ఒక సుధీర్ అని వాడు కూడా ఇక్కడ హిందువులకు పుట్టినోడే, వాడు ఒక 7-8 ఏళ్ల క్రితం తిరుమలకి వెళ్ళి వీడియో కూడా ఉంటుంది యూట్యూబ్లో, అంటే బైబిల్ ఎక్కితే ఎలా దిగజారుతారనడానికి మా లక్షల ఉదాహరణలు. వాడు కొండ మీదకి వెళ్ళి, సుధీర్ అంటే హిందువు అని అనుకుంటారు కదా, వాడు కొండ మీదకి వెళ్ళి వీడియో తీసి ఈ విగ్రహాన్ని త్వరలో తీసేస్తాం, దీంట్లో మా యేసుది పెడతాం, ఇది సాతాను అంటాడు. అసలు అసలు ఇప్పుడు బైబిల్ ఎక్కితే ఎందుకు ఇలా కింద దిగజారిపోతారు? అలా మాట్లాడడం చట్టరీకమైన నేరం, బైబిల్ ప్రకారం కూడా నేరమే. ఇప్పుడు నేను హిందూ ఉన్నానా, నాకు కృష్ణుడు ఇష్టం, నా ఎదురుగా ఉన్న మాస్టారు కృష్ణుని నమ్మరు అనుకో, ఓకే, మా ప్రవీణ్కి కృష్ణుని ఇష్టం లేదు అనుకో, ఓకే, నాకు వాళ్ళు శత్రువులు కాదు కాదు. నేను చెప్తున్నాను యాజ్ ఏ హిందూ, నేను నమ్మిన కృష్ణుని నువ్వు నమ్మక్కర్లేదు విక్టర్. అవసరం లేదు సార్. ఇలా నువ్వు చెప్పు, నువ్వు నమ్మిన యేసుని ఇతరులు నమ్మక్కర్లేదు. ఇదే మాట మీద సార్. ఇప్పుడు నా స్టడీ పీరియడ్ లో నాకు ఇప్పుడు ప్రజెంట్ ఉద్యోగంలో కూడా నాకు చాలా క్లోజ్ గా అన్నలే ఉన్నారు సార్ ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ సర్కిల్ మొత్తం అన్నలే ఉన్నారు. నేను సువార్తకి వెళ్ళడం ఆయన తెలుసు, నా సండే సండే నేను చర్చ్కి వెళ్ళను తెలుసు, సండే ఎత్తి 1 లక్ష రూపాయలు ఇస్తానన్నా నేను డ్యూటీకి వెళ్ళను, నేను సండే సండే చర్చ్కి వెళ్తా, సండే సువార్తకి వెళ్తా. మరి నాకు ఏదైనా డ్యూటీకి నేను లేట్ గా వస్తానంటే వాళ్ళకి కారణం ఏం తెలుసు, ప్రేయర్ ఉంటది, ప్రేయర్ మీటింగ్ ఉంటుంది కాబట్టి లేట్ వస్తాడు వాళ్ళకి తెలిసింది. నేను వాళ్ళని ఎప్పుడు బలవంతం చేయాలి, యేసు ప్రభువు నమ్మకం నేను ఎందుకు ఒక్కనాడు బలవంతం చేయాలి? వాళ్ళు ఇస్తుంటే అంగీకరిస్తారు. నేను స్టేట్మెంట్ ఇచ్చేసాను ఇప్పుడు లైవ్ లో, ఇక్కడ 4 వింటున్నారు 6 వింటున్నారు, రికార్డ్ అవుతుంది. యాజ్ హిందూ నేను నమ్మిన రాముణ్ణి శివుణ్ణి కృష్ణుణ్ణి నువ్వు నమ్మక్కర్లేదు విక్టర్, వీళ్ళు కూడా నమ్మక్కర్లేదు, ప్రపంచంలో ఎవరికి నచ్చిన దైవాన్ని వాడు కొలవచ్చని నేను చెప్పాను. అలా ఓసారి చెప్తే మా దుర్గా ప్రసాద్ మాస్టర్ నీ నోట్లోంచి వింటా అంటున్నారు. ఓకే సార్ సంతోషము. ఇప్పుడు మీకు ఇష్టం లేకుండా నమ్మద్దాను సార్, దాంట్లో ఉంది నమ్మకండి, నమ్మని బలవంతం చేస్తున్నాము, నమ్మద్దాను సార్. ఇక్కడ పాయింట్ నేను అడిగింది, నమ్మకపోయినా పర్లేదని నువ్వు చెప్పగలవా? నమ్మకపోయినా పర్లేదు, దానికి నీకే ఉత్తరవాదిగా సార్. ఉత్తరవాదం అంటే నీ మనసాక్షి, నీకు సాక్ష్యం ఇస్తుంటావు కదా సార్. కాదని ఇప్పుడు నమ్మకపోయినా పర్లేదా? నమ్మకపోయినా పర్లేదు, అది మీ తిప్పితో మీ వ్యక్తిగత జీవితం సార్, అది నేనేందా నేను ఎలా చెప్తా? అంటే మరి బైబిల్ ఒప్పుకోదు కదా? అది వ్యక్తిగత నీకే సార్, నీకు కాదన్న. మార్క్ 16:16 ప్రకారం అప్పుడు నరకానికి వెళ్ళిపోతాం కదా సార్. మీరు మార్క్ 16:16 మాత్రమే చూసినా, ఎంటర్ బైబిల్ చూసుకోండి. అంటే మార్క్ 16:16 ఫాలో అవ్వకపోయినా పర్లేదా అని నేను అన్నానా సార్? మరి నువ్వే ఎంటైర్ బైబిల్ చూడండి అన్నావుగా. మార్క్ 16:16 పర్వాలేదా
అది ఆజ్ఞ సార్. ఎవరికి? ఎవరికి ఎవరికి ఆజ్ఞ? క్రైస్తవులకు. ఆహా, రైట్. మీకు అర్థమైంది కదా సార్? మేస్టర్ నానా, నువ్వు బండి తోలుకో, నేను మేస్టర్ని ఇంటికి పంపిస్తా, గుడ్ నైట్. మీకు అర్థమైంది కదా సార్? బైబిల్ అనేది గొర్రెలకే, నాట్ ఫర్ ఆల్. ఖురాన్ ఓన్లీ ఫర్ ముస్లిమ్స్, భగవద్గీత ఫర్ హోలీ హ్యూమానిటీ. ఓకే, అందుకని భగవద్గీతలో ఎక్కడ అన్యులు వాళ్ళు వేరే వాళ్ళు వీళ్ళు మనవాళ్ళు ఇలా ఉండదు. ఈ బైబిల్ ఖురాన్ అనేవి మొన్న మొన్న పుట్టినాయి కదా సార్, అందువలన వీడు మావోడు వాడు బయటోడు ఇలా రెండు మూడు రకాలు ఉంటాయి సార్. మరి భగవద్గీతలో అలా ఏముండదు సార్.